నీ మూడేళ్ళు మీరు కష్టపడుతుంది, నూడికి నువ్వు చేద్దాం మనకు మంచి రోజు వస్తుంది, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మీకు ఏ కష్టం ఇవాళ కష్టం, ఇవాళ ప్రజల కట్టగా ఉండండి, ఇంత పదింతలు తిరిగి పార్టీ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే రోజు వస్తుంది. ఇక ఈ పార్టీ మొదటి పరిస్థితి బాగాలేదనో, ఓ నాలుగు కార్పొరేటర్లు ఎక్కువ తక్కువ గెలిస్తే ఏదో జరిగిపోయిందనో, కానీ ఏం పెట్టుకోకండి, ఎన్నో అద్భుత ఎన్నో రకాలు జరిగి ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆఖరి ఉదాహరణ 2009 నుంచి 2014 తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ గెలిచింది, ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గెలిచింది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంటు 5,20,26,000 కూడా గెలిచింది కడప ఉప ఎన్నికలు. కానీ 2014 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి రాలేదు, చంద్రబాబు నాయుడు అప్పటికి అన్ని సీట్లలో 18% నుంచి ఓట్లు రాలేదు. నా అన్ని ఎన్నికలు 9 నుంచి 14 వరకు తెలుగుదేశం పార్టీ 72 సీట్లు పోటీ చేస్తే ఎక్కడ 18% నుంచి ఓట్లు రాలేదు, ఎక్కడ డిపాజిట్ రాలేదు. కానీ 14 వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనే పోటీ మొదలైనప్పుడు ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ప్రజలు గెలిపించారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఎన్ని చేసినా మరోసారి ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు. ఎవరు ఊరు పేరు లేని వాళ్ళకి టికెట్ ఇస్తే, ఉపాధి హామీ కూలీలకు కూడా పార్లమెంట్ టికెట్ ఇస్తే లక్షల మెజార్టీతో గెలిచింది. సురేష్ అనే ఎంపీ ఉన్నాడు కదా, బాపట్ల ఎంపీ సురేష్, ఆయన రోజు ఉపాధి హామీ కూలీకి పోయిపోయాడు. ఆయన కార్యక్రమంలో ముగ్గురు అనుగా ఉంది, కార్యక్రమంలో వచ్చిన పంటేస్తే అక్కడ తగలబెట్టి పోలీసులు లేదా అక్కడ కేసు పెట్టాలని ఇంటికి పోయి జగన్మోహన్ రెడ్డి పక్కనిచ్చింది. ఇది చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసి నేను చూసుకుంటలే ఆయన వాళ్ళ మదర్ కి, తర్వాత ఆయన పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. ఆయన కట్టాల్సిన 20,000 నామినేషన్ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. అంటే ఆ 25,000 కూడా 25,000 కూడా సురేష్ దగ్గర లేవు. అట్లా 8 మంది ఎంపీలు గెలిచారు, 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కావాలనే పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ అని, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనుకున్నారు, మోడీ కావాలని అనుకోరు. చేసిన రెండు అవకాశాలు ఇచ్చారు, ఇది అయిపోయింది ఆయన కారణంగా. ఆయన చేయగలిగింది చేయలేదు ప్రజలకు స్పష్టత వచ్చింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనుకోరు. 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చింది, చూసింది, ఇంకా అయిపోయింది. రేపు వచ్చేటప్పటికి మోడీ సంజయ్ ఉండాలన్నా, కేటీఆర్ ఉండాలన్నా, లేకపోతే కాంగ్రెస్ ఎవరు ఉండాలని ఈ ముగ్గురు మధ్యన చర్చ జరిగినప్పుడు పబ్లిక్ ఆటోమేటిక్ గా పర్సన్ సెంట్రిక్ పోలరైజేషన్ జరుగుతుంది. 23 కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరికిన వాడు అలా అదృష్టవంతుడు అవుతాడు. నేను ఈరోజు నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఒక 40 సంవత్సరాల రాజకీయ ముఖ చిత్రాన్ని స్టడీ చేసి నేను చెప్తుంది, ఎన్టీ రామారావు 82-84 లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదని చెప్పారు. అసలు అర్థం కూడా అసలు అసలు ఎన్టీ రామారావు అసలు ఉండదని 89 మరిచన్నారంటే వచ్చి 6 నెలల్లో తిరిగేసి పోతే అన్ని 2 రూపాయలు మంచి మంచి స్కీమ్లు తెచ్చినా కూడా ఏమి నిలబడలేదు, తిరిగేసి కొడితే లేచిపోయింది పార్టీ. అంటే ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ రోజు ఉన్న భావోద్వేగము ఇంకో రోజు ఉండదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ తెలిసినప్పుడు ఇది రాష్ట్రంలో కేసీఆర్ కే ఆడలేదు అనుకున్నారు, అవునా? మనం ఓడి పోయి కేసీఆర్ తెచ్చినప్పుడు ఇక టీఆర్ఎస్ అసలు పోటీ లేదు, కేసీఆర్ పట్టేటోడేలేడు అన్నారు. దుబాకలు అంటే జరిగింది, ఇక్కడ ఇచ్చే జరిగింది. నేను కొడంగల్ ఓడిపోయినప్పుడు 2 రోజులు అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎవరు కూడా ఎవడారు మళ్ళీ మల్కాజ్కి రాని మీరే పలికి తెప్పించుకొని చూసాను నేను పోసి 3 నెలలు. సో నేను అనేది ఏంటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఉండాలనే నిర్ణయం అయితే ప్రజలకి అభ్యర్థిని చూస్తలేరు. సో ఈ సందర్భంలో కేసీఆర్ కొట్టడానికి అమిత్ షా నరేంద్ర మోడీ దిగిరి ఏదో పొడి చేస్తారు ఇలా అనుకోని బీజేపీ కోటేశ్వరి ఇక్కడ మీ తప్పిదం లేదు, మీ ప్రయత్నం ఇవ్వలేదు, మీరు ఎవరు మేము ప్రయత్నం చక్క చేయలేదు, ఖర్చు తక్కువ పెట్టడం ఎక్కువ ఏమా మీరు ఖర్చులతో నేను సంబంధం లేదు, టీఆర్ఎస్ మీకంటే 5-5 అంతలు ఎక్కువ పెట్టారు గెలిచిరా అంతే కదా, 5 అంతలు ఎక్కువ పెట్టారు. ఇక మీరు పెట్టిన టీఆర్ఎస్ 500 టైమ్స్ ఎక్కువ పెట్టారు, ఖర్చే కొలబోతే అయితే అన్ని టీఆర్ఎస్ గెలిచుంటారు. సో ఇక్కడ అవన్నీ కూడా సెకండరీ ప్రైమరీ కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇప్పుడు మరీ అరాచకంగా చేస్తున్నాడు, ఈయన కొట్టాలంటే పోయి వస్తాది ఏదో దిగిని కొట్టేటట్టున్నాడు, ఈయన మాటలు చూస్తుంటాను అవకాశం వచ్చింది. ఆయన ఏం కొట్టాడు, తట్టకుండా జరుపు మనం ఎవడెక్కడో అక్కడ ఊరికి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ ఉండేది మనమే, క్షేత్రంలో ఉండేది మనమే, మనమే లోకల్. లోకల్గా మీరు సరైన విధంగా మీరు పార్టీ కార్యకర్తని కాపాడుకుంటూ ప్రజల సమస్యలు ప్రజలు ఏదైనా ఇష్యూ వస్తే అడ్రస్ చేయాలి, పోయినట్టు అది నైతిక బాధ్యత.
దేని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం. ఏ రుణా నేను ఉంటా నేను ఒకటే మాట చెప్పడానికి వచ్చిన రోజు ఓడిపోయిండ్రు, మమ్మల్ని ఎవరు అడగలేదు, లేకపోతే చెప్పలేదు, మేము కలవకపోతుంది, లేకపోతే అన్న గుర్తుపడతాడో లేదో, ఇవన్నీ గొర్రెలకే తీశాను. మీరందరూ నా కుటుంబ సభ్యులో, మీకు ఏ కష్టం వచ్చినా నేను అడగొట్టా, కష్టం కాదు మీకు ఏ మంచి చెడ్డ సంతోషం దుఃఖ పేరున్నా నాకు పంచుకుంటాను. కొట్టాలో ప్రజలకు అనుబాటులో ఉన్నాయి. మీరు ఏం లేదు ప్రజలకు కనిపించుకుంటే తిరగండి. మీరు మొగ చాటాక ప్రజలే మొహం చాటేయాలి మన ఓటే. మీరు ఎందుకు మొహం చాటేస్తారు? మనం ఎందుకు కలుసుకోవాలి? ఇలాగే చాలా వరకు ఫిల్టర్ చేసి అన్ని రకాలుగా కొలబద్ద పెట్టి పది మందికి ఉపయోగపడే వాళ్ళకే టికెట్ ఇచ్చిన మనం ఎవరు ఒక దగ్గర డబ్బులు ఉన్నాయో లేకపోతే ఏదో ఇంకేదో ఉందని మనం ఎవరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ టికెట్ మీతో రకరకాల ఈక్వేషన్ చూసాం. దీన్ని మంచి గెలిచినా ఉన్నా ప్రజలకు అనుబాటు ఉంటాడా ఉంటాడా? ఈ మంచి కాంగ్రెస్ పార్టీకి చిన్న మోసరా లేదా తెలిసి కొంతమంది అడగకపోయినా పిలుచుకొని మీరు చేయండి అని చెప్పి కూడా కొంతమంది పిలిచి టికెట్ ఇచ్చారు. సో మనల్ని అడగడానికి పైన ఇప్పుడు ఎవరిని అంటారు? ఈసారి 90% మీ టికెట్ మీ బీఫామ్ మీకు ఇంటికి వచ్చిన నాకు తెలిసినంత వరకు ఎవరు మీ బీఫామ్ వాసులు ఈసులు ఇవన్నీ ఏం చేయలేదు. ముందు నుంచి క్లారిటీగా ఇయ్యని వాళ్ళు కూడా ఇవ్వనందుకు వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టి చెప్పినా మీకు ఈ పరిస్థితి తెలియలేకపోతుంది. ఇచ్చే వాళ్ళకి మీరు ఫ్రీగా పనిచేసుకోరే ఎంత ముందు ఆలోచన చేయకుండా చెప్పి. సో ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించండి. నా రిక్వెస్ట్ ఒకటే, సరే రేవంత్ రెడ్డి లేకపోతే మధురేవి గారు లేకపోతే రాజయ్య గారు లేకపోతే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ తప్పుడు వాళ్ళకి టికెట్ ఇచ్చిందని చెడ్డ పేరు పార్టీ చేయకండి. మేము మిమ్మల్ని సంపూర్ణంగా నమ్మి మీకు అవకాశం ఇచ్చాము. సరే గెలిచినాం ఓడినాం, కానీ మేము చేసిన నిర్ణయం తప్పనే పరిస్థితి తీసుకురాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటి, ఫైనల్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను ఒకే ఒకటి, అరే కాంగ్రెస్ పార్టీ తప్పు మీద నేను తీసుకోలేదు, నేను తీసుకున్న రేఖ ఇచ్చేది నేను ఇస్తే బాగుండే పరిస్థితి తీసుకురాకండి. గెలవండి ఓడండి, ఇంకా అది వేరు మనం ఏమైనా పోగొట్టుకొని ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అది మన వరకు ప్రజల కోణంలో పార్టీ తప్పు చేసిన పరిస్థితి తీసుకురాకండి. మనం సర్వశక్తులు ఎన్నికలు మనం సర్వశక్తులు ఓడినాం, ఫలితం వచ్చింది రాదు. ప్రజల మధ్యలో పోయేటప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి సర్వశక్తులు ఉండదు. కొన్ని పరిష్కారం అయితే కొన్ని కావు, దానివల్ల మీ తప్పేం లేదు. కానీ మీ టికెట్ ఇవ్వడమే పార్టీ చేసిన తప్పనే పరిస్థితి మాత్రం దయచేసి తీసుకురాకండి. మీకు మంచి చెప్పేదంటే నాకు చెప్పండి, మనందరం కూర్చున్నాం, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం. అన్నిటికీ మీకు అందుబాటులో ఉంటాయి, ఈ ఆఫీస్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నాయకులు ఉంటారు, సిబ్బంది ఉంటారు. ఎవ్రీ సాటర్డే జనవరి ఫస్ట్ తర్వాత ఎవ్రీ సాటర్డే 10-5 నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంటా. మిగతా రోజులలో మీరు ఏది వచ్చినా ఇక్కడ నుంచి ఫోన్ చేయించుకోవచ్చు, పని చేయించుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో ఉండండి, మనందరం కలిసి పనిచేద్దాం, పార్టీ గౌరవాన్ని పెంచుదాం. రిజల్ట్ వీటికి వచ్చినా అక్కడ వచ్చినా ఇక్కడ ఓడిపోతులు ఎదుర్కొన్నప్పుడే మన నాయకులు, మన కార్యకర్తలు కాదు, మన పార్టీ అవకాశం ఇచ్చినట్టే మన నాయకులుగా మనకు ప్రమోషన్ ఇచ్చారు. మనమే లీడ్ చేయాలి, మన లీడర్స్ మనమే కన్ఫ్యూజ్ అయిపోయి మనమే నటిట్టు గందరగోళానికి లోనైతే పార్టీకి నష్టం, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి నష్టం, మనకు నష్టం. చూసుకొని తెలిసిన 15 అయిపోతుంది. అదేం పెద్ద 16 ఎన్నికలు మన జరిగినట్టే మీకు అందరు కొంతమంది నిలబడ్డలకు నిలబడ్డాం అనుకున్న వాళ్ళకు వాళ్ళకి తెలియదు తెలియకపోలేదు. రేపటి ఎన్నికలు కూడా ఫాస్ట్గా రావచ్చు. జమిలీ గిమిలీ అంటున్నాయంటే అన్ని కట్టడానికి ఒక రైతు కోసం. జమిలీ ఎన్నికలంటే అసెంబ్లీ పార్లమెంటే కాదు, అన్ని ఉన్న వ్యవస్థలన్నీ ఒకటేసారి లక్ష్యం కలుగుతాయి. ఇవన్నీ లేచిపోయి 5-2 అంటే జమిలీ అనేది ఓన్లీ అసెంబ్లీ పార్లమెంట్ కోసం కాదు, రాష్ట్రంలో దేశంలో ఎన్నికలే ఉండదు. ఉన్న ఎన్నికలన్నీ ఒకటేసారి పెట్టేస్తాం అనేది జమిలీ అర్థం. సో వాళ్ళు మీ ఓడిన వాళ్ళ అదృష్టం బాగుంది, ఎత్తున వాళ్ళ ఎత్తు మీద ఉందనుకో. 2 ఏళ్ళలో కూడా మళ్ళీ మీ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అందరు బాగా చేయండి అని మరొకసారి కోరుకుంటూ, కష్టపడే అందుకు మీ అందరు పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళా ఫ్రీగా కలిసినట్టు ఉంటుందని చెప్పి చేయండి. మళ్ళీ ఏది కూడా అందుబాటులో ఉంటే చేయడం తెలియజేస్తుంది.